हाय व्यूअर्स, वेलकम टू एसएस ट्यूटोरियल्स। ఈ రోజు మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చర్చిద్దాం। 20వ శతాబ్దం ఆరంభంలో మంచు వంశ చక్రవర్తులు చైనాని పాలిస్తూ ఉండేవాళ్ళు। మంచు సామ్రాజ్యాన్ని కులదోసి సన్ ఎడ్సన్ తన నేతృత్వంలో 1911లో గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు। సన్ ఎడ్సన్ ని ఆధునిక చైనా నిర్మాతగా పరిగణిస్తారు। సన్ ఎడ్సన్ చైనా సమస్యలను అధ్యయనం చేసి ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించాడు। సన్ ఎడ్సన్ కార్యక్రమాన్ని మూడు సిద్ధాంతాలు అని అంటారు। ఇవి ఏమనగా జాతీయవాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం। వర్సైల్స్ శాంతి సమావేశం నిర్ణయాలను నిరసిస్తూ 1919 మే 4న బీజింగ్లో ఒక నిరసన ప్రదర్శన చేపట్టారు। బీజింగ్ నిరసన ప్రదర్శనను మే 4 ఉద్యమంగా పిలుస్తారు। సన్ ఎడ్సన్ చనిపోయిన తర్వాత గుయోమిండాంగ్ నాయకుడిగా చియాంగ్ కైషేక్ ఎన్నికయ్యాడు। చియాంగ్ కైషేక్ యుద్ధ ప్రభువులకు, స్థానిక నాయకులకు వ్యతిరేకంగాను కమ్యూనిస్టులను నిర్మూలించడానికి సైనిక చర్యకు పూనుకున్నాడు। షాంఘై వంటి నగరాలలో 1919 నాటికి 500,000 పారిశ్రామిక కార్మిక వర్గం ఏర్పడింది। సియావో మిషిస్ అనగా వ్యాపారస్తుల కూటమి। పెకింగ్ విశ్వవిద్యాలయం 1902లో ఏర్పడింది। చియాంగ్ కైషేక్ సాంప్రదాయవాది, మహిళల పాత్ర ఇంటికి పరిమితమై ఉందని, పాతివ్రత్యం, రూపం, మాట, పని అన్న 4 సుగుణాలపై మహిళలు శ్రద్ధ పెట్టాలని భావించేవాడు। చియాంగ్ కైషేక్ ఆడవాళ్ళు ధరించే గౌనులు ఎంత పొడవు ఉండాలన్నది కూడా సిఫారసు చేయసాగాడు। 1937లో చైనాపై జపాన్ దండెత్తినప్పుడు గుయోమిండాంగ్ వెనుకడుగు వేసింది। చైనాలో 1945-1949 మధ్యకాలంలో ధరలు నెలకి 30% చొప్పున పెరిగాయి। రష్యా విప్లవం తర్వాత 1921లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది। కొమింటాన్ని లెనిన్ వంటి నాయకులు 1918 మార్చిలో స్థాపించారు। చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఎదిగిన మావో జెడాంగ్ తన విప్లవ కార్యక్రమాన్ని రైతాంగాన్ని ఆధారంగా చేసుకొని భిన్నమైన పంథాన్ని అవలంబించసాగాడు। భూస్వామ్యాన్ని అంతం చేయడానికి పోరాడేళ్ళ మావో జెడాంగ్ చైనా రైతాంగాన్ని సంఘటితం చేస్తూ రైతాంగ సైన్యాన్ని నిర్మించసాగాడు। మావో జెడాంగ్ గుయోమిండాంగ్ దాడుల నుంచి రక్షణనిచ్చే జియాంగ్సీ పర్వతాలలో 1928 నుంచి 1934 వరకు బస చేశాడు। మావో జెడాంగ్ భూస్వాముల భూమిని స్వాధీనం చేసుకుని పునః పంపిణీ చేయటం ద్వారా బలమైన రైతాంగ సంఘాలను నిర్మించాడు। మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గ్రామీణ మహిళా సంఘాలను మావో జెడాంగ్ ప్రోత్సహించాడు।
మావో జెడాంగ్ కాలంలో పెద్దలు కుదిర్చిన వివాహాలను నిషేధిస్తూ వివాహ ఒప్పంద పత్రాల కొనుగోలు అమ్మకాలను నిలిపివేస్తూ విడాకుల విధానాన్ని సరళీకృతం చేస్తూ కొత్త వివాహ చట్టాన్ని చేశారు. పంతొమ్మిది వందల 1937 నుండి 1945 మధ్యకాలంలో చైనాపై జపాన్ దండెత్తి చాలా భూభాగాన్ని ఆక్రమించింది. పంతొమ్మిది వందల 1949లో చైనా ప్రజల గణతంత్రం ఏర్పడింది. 1950-51లో భూ సంస్కరణల అమలు మొదలుపెట్టారు. ఆర్థిక సంస్కరణల కార్యక్రమంలో భాగంగా చైనా సాగు భూమిలో 43% గ్రామీణ ప్రజలలో 60% పంచిపెట్టడంలో భూ సంస్కరణలు విజయం సాధించాయి. 19వ శతాబ్దం మధ్యకాలం నాటికి ఫ్రెంచ్ ప్రత్యక్ష పాలన కిందకి వియత్నాం వచ్చింది. వియత్నాంని వరిని ఎగుమతి చేసే దేశంగా అభివృద్ధి చేయాలని ఫ్రెంచ్ చాలా ఆసక్తి కనబరిచింది. మెకాంగ్ డెల్టా ప్రాంతంలో సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ఫ్రెంచ్ వాళ్ళు కాలువల ద్వారా నీటి సౌకర్యాన్ని కల్పించారు. పంతొమ్మిది వందల 31 నాటికి వియత్నాం ప్రపంచంలో 3వ అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఎదిగింది. ప్రాథమిక స్థాయిలో వియత్నామీ భాషను నేర్పినప్పటికీ ఉన్నత విద్య అంతా ఫ్రెంచ్ భాషలో ఉండేది. పంతొమ్మిది వందల 1920 నాటికి విద్యార్థులు యువ అన్నాం పార్టీ వంటి రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి అన్నామీన్ స్టూడెంట్ వంటి పత్రికలను ప్రచురించారు. 1930 ఫిబ్రవరిలో హూచిమిన్ వియత్నాం కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశాడు. వియత్నాం కమ్యూనిస్టు పార్టీ పేరును ఇండో చైనీస్ కమ్యూనిస్టు పార్టీగా మార్చారు. జపాన్ 1940లో వియత్నాంను ఆక్రమించింది. వియత్నాం స్వాతంత్ర సమితిను వియత్ మిన్గా పిలుస్తారు. జపనీయుల ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడి 1945 సెప్టెంబర్లో హవాయిని తిరిగి స్వాధీనం చేసుకుంది. హూచిమిన్ వియత్నాం ప్రజాస్వామ్య గణతంత్రంకు చైర్మన్ అయ్యాడు. పంతొమ్మిది వందల 45 ఆగస్టులో వియత్మిన్ అధికారంలోకి వచ్చిన వెంటనే భూమి కౌలును 25% తగ్గించారు. మారు కౌలుకి ఇవ్వడాన్ని నిషేధించారు. హూచిమిన్ని పడదోసి ఎన్గో డిన్ డీమ్ అధికారంలోకి వచ్చాడు. 1954 తర్వాత ఉత్తర వియత్నాంలో భూ సంస్కరణలలో కొత్త యుగం మొదలైంది. ఉత్తర వియత్నాంలోని హుచిమిన్ ప్రభుత్వ సహాయంతో దేశాన్ని ఏకం చేయాలని ఎన్ఎల్ఎఫ్ పోరాడసాగింది. ఏజెంట్ ఆరెంజ్ ఆకులు రాలిపోయేలా చేసి మొక్కల్ని చంపే విషం నారింజ పట్టి ఉన్న డ్రమ్ములలో నిల్వ చేయటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. పంతొమ్మిది వందల 61-71 మధ్యకాలంలో అమెరికా కార్గో యుద్ధ విమానాలు వియత్నాంపై 11 మిలియన్ల గ్యాలన్ల ఈ విషపూరిత రసాయనాన్ని చల్లాయి. దేశంలోని 14% సాగు భూమి ఈ విషపూరిత రసాయనం వల్ల ప్రభావితమైంది. ఏజెంట్ ఆరెంజ్లోని రసాయన అంశమైన డయాక్సిన్ పిల్లల్లో మెదడు దెబ్బ తినడానికి క్యాన్సర్కు కారకం.
1965 నుంచి 1972 మధ్యకాలంలో వియత్నాం యుద్ధంలో 34 లక్షలు అమెరికా సైనికులు పాల్గొన్నారు. నాపాలం మనుషులకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదకరమైన బాంబు. ప్యారిస్లో శాంతి ఒప్పందంపై 1974 జనవరిలో సంతకాలు చేసింది. దీంతో అమెరికాతో యుద్ధం ముగిసింది. పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ 30న జాతీయ విముక్తి సమాఖ్య సైగాన్లోని అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకుంది. ఉత్తర నైజీరియాలో హౌసా పులాని ప్రజలు అధికంగా ఉన్నారు. వీరు ముఖ్యంగా ముస్లింలు. ఆగ్నేయ నైజీరియాలో ఈబో తెగ నైరుతి భాగంలో యరుబాబు తెగల ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. పదహారవ శతాబ్దం నాటి నుంచి అమెరికాకు బానిసలను సరఫరా చేయటంలో నైజర్ నదీ ప్రాంతం ప్రధాన కేంద్రంగా ఉండేది. పశ్చిమ ఆఫ్రికాలోని లాగోస్ని విద్య, వ్యాపారం, పరిపాలనలకు ప్రధాన కేంద్రంగా రూపుదిద్దింది. నైజీరియాలో మొదటి రాజకీయ పార్టీ నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ. నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీని 1923లో హెర్బర్ట్ మకాలే స్థాపించాడు. 1936లో ఎన్ నంది అజికివే నైజీరియా యువ ఉద్యమాన్ని స్థాపించాడు. ఘన స్వాతంత్ర యోధుడు క్వామ్నన్ క్రుమ్మా. 1944లో మకాలే ఎన్ నంది అజికివేలు కలిసి నైజీరియా కామెరూన్ల జాతీయ సంఘాన్ని ఏర్పరచడానికి ప్రయత్నం చేశారు. 1963 అక్టోబర్ 1న నైజీరియా స్వాతంత్రం పొందింది. 1999లో నైజీరియా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. నైజర్ డెల్టాలో 1950లలో చమురులను కనుగొన్నారు. ఈ చమురును వెలికితీసే హక్కులను డచ్ షెల్ కంపెనీ నేతృత్వంలోని వివిధ బహుళజాతి కంపెనీలు పొందాయి. అంతర్జాతీయ నిరసనల మధ్య మిలిటరీ ప్రభుత్వం మరణశిక్ష వేసిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త పర్యావరణవాది కెసారో వివాని. థ్యాంక్ యూ.